ఏకలవ్యుడు అని అంటే ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆరాధ్య దైవంగా మనందరం కూడా కలుస్తాం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా చదువుకుంటున్నటువంటి రోజుల నుంచి కూడా ఏకలవ్యుడు ప్రతి ఒక్కరికి కూడా విద్యార్థికి కూడా ఒక రోల్ మోడల్గా ఆ రోజు మా అందరికీ ఉండేవాడు. ఏకలవ్యుడు ఎంతో ఏకాగ్రహతో అర్జునుడిని మించినటువంటి విలువిద్యను నేర్చుకున్నాడు అని అంటే అతని యొక్క కష్టం కానీ అతని ప్లానింగ్ కానీ అతని హార్డ్ వర్క్ కానీ ఇవన్నీ కూడా నేటి తరానికి యువతరానికి భావితరానికి కూడా ఏకలవ్యుడు ఒక స్ఫూర్తిదాయకం అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ ఏదైతే ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం కూడా పర్టికులర్ గా ఎవరైతే అటు గిరిజన ప్రాంతాల్లో గాని ఇటు మైదాన ప్రాంతాల్లో గాని ఉన్నటువంటి ఎవరైతే ఎస్టీ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అభివృద్ధికి వాళ్ళ సంక్షేమానికి కూడా కట్టుబడి భవిష్యత్తులో మేము పనిచేస్తాము. ఏదైతే మరి వాళ్ళకి గతం నుంచి వచ్చేటువంటి ఏదైతే కుల వృత్తులు ఏవైతే కొన్ని ఉన్నాయో మరి కాలక్రమేణ అటువంటి కుల వృత్తులన్నీ కూడా వాళ్ళకి దూరం అవుతున్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ వాళ్ళ జీవనానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆల్టర్నేటివ్ గా మరి వాళ్ళకి కూడా మరి ఆ స్కిల్ డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో వాళ్ళకి తర్ఫీదు ఇచ్చి తద్వారా వాళ్ళకి మంచి ఉపాధి అవకాశాలు ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామంలోనూ కూడా వాళ్ళకి కల్పించేటువంటి బాధ్యత మరి ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది. ఎవరైతే ఎస్టీ సోదరులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళకి సంబంధించినటువంటి పిల్లలకు కూడా విద్యకు బాగా ప్రాధాన్యత ఇచ్చి ఆ విద్యలో కూడా వాళ్ళకి, ఎందుకంటే ప్రతి వ్యక్తి జీవితాన్ని మార్చగలిగేటువంటి శక్తి ఒక విద్యకు మాత్రమే ఉంటుంది కాబట్టి ఆ విద్యలో కూడా వాళ్ళకి ప్రాధాన్యతనిస్తాం. గత మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎస్టీ కార్పొరేషన్ నిధులు కూడా మళ్లించేసి ఎస్టీ కార్పొరేషన్ ద్వారా ఒక్కరికి కూడా ఒక్క రూపాయి కూడా సాయం అందనటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాల పాలనలో చూసాం. కానీ ఈసారి మరి ఏకలవ్యుడు మరి ఆయన స్ఫూర్తితో చెప్తూ ఉన్నాం, ఎస్టీ కార్పొరేషన్ కి నిధులు మరింత ఇచ్చి పటిష్టం చేసి ఏదైతే ఆ యొక్క ఎస్టీ కార్పొరేషన్ ద్వారా పెద్ద ఎత్తున మరియు ఉపాధి అవకాశాలు విద్యావకాశాలు ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి బాధ్యత మేము తీసుకుంటామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ